గోద్రాలో జరిగిందేంటి ప్రపంచపు మీడియా మొత్తాన్ని మోసం చేస్తూ అక్కడ అతిపెద్ద కుట్ర జరిగింది ఏంటి మీద దాడులు ఫస్ట్ జరిగింది మైనార్టిల్ దాడుల సబర్మతి ఎక్స్ప్రెస్ వెళ్తుండగా ఆ ఎక్స్ప్రెస్ అక్కడ ఆగినప్పుడు అయోధ్య నుంచి వస్తున్నటువంటి కరసేవకులు ఉన్నటువంటి ఒక రైలు భోగిని రెండు వైపుల గేట్లే కాదు నాలుగు వైపుల గేట్లు అంటే పక్క భోగికి వెళ్లే గేట్లు కూడా క్లోజ్ చేసేసి పెట్రోలు పోసి పిల్లలతో సహా సజీవ దహనం చేసినటువంటి సంఘటన చేసి బహిరంగంగా నినాదాలు చేసుకుంటూ ఎవరైనా రామమందిరం అంటే పేల్చేస్తాం తగలబెడతాం అని నినాదాలు చేసుకుంటూ వెళ్తుంటే అదేంటంటూ నిలదీస్తూ వచ్చినటువంటి హిందువులు అడుగుతుంటే వాళ్ళ మీద బెస్ట్ బేకరీ దగ్గర కాల్పులు జరిగితే దాంతో రగిలిపోయినటువంటి వాళ్ళు కంటిన్యూగా చేసినటువంటి దాడులు అప్పుడు మైనార్టీలకి జరిగింది మెజార్టీలకు కూడా జరిగింది అంటే హిందువులు ముస్లింలు ఇద్దరికీ దెబ్బలు తగిలింది కానీ ముస్లింలకు తగిలిన దెబ్బల్ని మాత్రమే హైలైట్ చేస్తూ చనిపోయిన సబర్మతి ఎక్స్ప్రెస్ ఇష్యూనే చనిపోయి సబర్మతి ఎక్స్ప్రెస్లో చనిపోయిన ఇష్యూనే పక్కన పెట్టేసి దాంట్లో జరిగినటువంటి ఇష్యూను కూడా సుదీర్ఘకాలం పాటు డ్రాగ్ చేస్తూ కథ నడిపినటువంటి పరిస్థితి ఆనాడు లాలూ ప్రసాద్ దగ్గర నుండి కేంద్రంలోని ప్రభుత్వం దాకా అందరూ కూడా మోడీ సర్కారే లేకపోతే అక్కడ అసలు దానికి సంబంధించినటువంటి ఇష్యూనే బయటకు ఉండేది మీడియా ఆ రోజున కుమ్మక్కై చేసినటువంటి ఈ వ్యవహారంలో ప్రపంచం మొత్తం భారత్ పరువు తీయడానికి జరిగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఓ సినిమా రాబోతోంది అందులో అన్న వాస్తవాలు వస్తాయే అటు వస్తుందా ఇటు వస్తుందా చూడాలి